ఎస్ గుడ్ ఈవినింగ్ గైస్ గుడ్ ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవరీ గుడ్ గుడ్ ఈ ఈరోజు మనము ఆర్ఆర్బి గ్రూప్ డీలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని జీకే క్వశ్చన్స్ అంటే రావడానికి ఎక్స్పెక్టెడ్ జీకే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం రైట్ ఇక్కడ క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కోడ్ పిస్తే మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది దేనిపైన కానీ మా ప్యాక్స్ కానీ లేకపోతే లైవ్ క్లాసెస్ కానీ వీడియో కర్సెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఈ బుక్స్ పైన కానీ మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కోడ్ ఉపయోగిస్తే గైస్ ఎవరైతే సెషన్స్ ఉన్నారో ఎస్ నా టైం బాగాలేదు అని ఎప్పుడు బాధపడకు దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు అది నువ్వు నీ సమయం కోసం ఎదురుచోడు అంటే మనకు టైం లేదు టైం బాగాలేదు అన్నప్పుడు చాలామంది అంటే బాధపడుతుంటారు అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతుంటే చాలామంది ఈ టైం బాగాలేదు అని బాధపడడం జరుగుతుంది అంటే మనకిప్పుడు ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినామా పాస్ అయినామా అని పక్కకు పెడితే ఇప్పుడు మనకు టైం వచ్చింది ఏ టైం వచ్చింది అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపరేషన్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపరేషన్స్ టైం వచ్చింది డేట్ రావడం జరిగింది అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకు టూ కూడా మనకు డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కరెక్ట్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా నీకు టైం అనేది రావడం జరుగుతుంది రైట్ మీ సమయం కోసం ఎదురు చూడు ఎదురు చూసినా అంటే ఇక్కడ ఇన్ని రోజులు మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ సిబిడి టు కొరకు మీరు ఎదురు చూసినారు ఆ టైం వచ్చింది ఆ టైంని కరెక్ట్ వేలో సద్వినియోగం చేసుకుంటూ ప్రిపరేషన్స్ కొనసాగిస్తే ఆటోమేటిక్గా మీ టైం మీకు రావడం జరుగుతుంది మీరు ఆ టైం ఆయేగా అంటుంటారు కదా ఆప్కా టైం ఆల్రెడీ వచ్చింది ఇది ఓకేనా మేర గ్రూప్ డి సిబిడి అని చెప్పొచ్చు రైట్ మనకు ఆర్బిక్ గ్రూప్ డి బ్యాచ్ అనేది మనకు పదహారు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది దీని యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది త్వరలోనే మనకు డైలీ సెవెన్ ఏఎం నుంచి ఎయిట్ పిఎం వరకు క్లాసెస్ ఉంటుంది మనకు పద్నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలకు రావడం జరుగుతుంది మీరు అడ్డా ట్వంటీ ఫోర్స్ యాప్ లో పర్చేసుకుంటే అడిషనల్ గా డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది అడిషనల్ గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కూడా ఒప్పిస్తే మీకు పద్నాలుగు వందల అరవై ఎనిమిది ఇంకా దీనిపైన డిస్కౌంట్ రావాలంటే మనకు అటర్ ట్వంటీ పర్సెంట్ యాప్ లో చేసుకొని మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఓకే అండ్ డిస్టిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మనకు డిసిబి ఏపీ కాప్ కు సంబంధించిన బ్యాచ్ కూడా ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలకు మనకు రావడం జరుగుతుంది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలకు రావడం జరుగుతుంది గైస్ ఓకే అండ్ ఏబిపిఎస్ఈ కంప్లీట్ పేపర్ వన్ బ్యాచ్ కూడా మనకు స్టార్ట్ అవ్వబోతుంది దీని యొక్క ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాకపోతే డిస్కౌంట్ రూపంలో మీరు క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కూడా కుడిపిస్తే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది వస్తుంటుంది అడ్డర్ ట్వంటీ పర్సెంట్ యాప్లో లో పర్చేస్తే అడిషనల్ గా డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది గైస్ ఓకే అండ్ రైల్వే ఆర్ఆర్బి ఎన్టీపీసీ టూ బ్యాచ్ కూడా మనకు సెవెన్ ఏఎం నుంచి ఎయిట్ పిఎం త్వరలోనే డిసెంబర్ మనకు థర్టీ ఫస్ట్లో స్టార్ట్ అవుతుంది దీని యొక్క ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా లెవెన్ జీరో నైన్ ఉంది డిస్కౌంట్ రూపంలో తొమ్మిది వందల డెబ్బై ఐదుకి వస్తుంటుంది అడర్ ట్వంటీ పర్సెంట్ యాప్లో పర్చేస్తుంటే అడిషనల్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంటుంది ఎస్ గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టిఎస్ఎస్ఐండ్ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా మనకు త్వరలోనే స్టార్ట్ అవుతుంది జనవరి ఫోర్త్ దీని యొక్క ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మీకు పదిహేడు వందల యాభై తొమ్మిది రూపాయలకు రావడం జరుగుతుంది క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కోడ్ ఉపయోగిస్తే రైట్ ఏపీటీఎస్ మెగాప్యాక్ వన్ ఇయర్ వ్యాలిటీ మనకు మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలకు రావడం జరుగుతుంది మీకు ఏదన్నా అంటే పేడ్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే ఒకనా ఈ నెంబర్ మెసేజ్ చేయండి ఎయిట్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ జీరో ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ అనే నంబర్కి మెసేజ్ కానీ లేకుంటే కాల్ కానీ చేయండి మీకు ఏదైనా డౌట్ కానీ ఓకేనా సబ్జెక్ట్ డౌట్ కానీ లేకపోతే మెసేజ్ చేయండి ఇది మనకు వాట్సాప్ నంబర్ అండ్ టెలిగ్రామ్ నంబర్ టెలిగ్రామ్ నెంబర్ వాట్సాప్ నెంబర్ దీనికి మెసేజ్ కానీ కాల్ చేయండి అంటే బ్యాచ్ జాయిన్ రావడానికి కానీ లేకపోతే సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ ఉంటే అంటే మీకు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి గైస్ ఓకే రైట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రైల్వే టర్నల్ ఇన్ ద వరల్డ్ కింది వాటిలో దాని ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగం ఏంది అని అంటే రైల్వే సొరంగం ఏంది అని అడగడం జరిగింది గైస్ గొటార్స్ బేస్డ్ అనలా లేకుంటే సైకండ్ అనలా లేకుంటే యూరో టెనల్ లేకుంటే యూలెన్ అనల్ అని అడిగింది గైస్ ఓకేనా మనకు నెంబర్ వన్ ఏంటంటే గొటార్ గైస్ సెకండ్ పొజిషన్ లో సెకండ్ అయినా ఉంటే థర్డ్ పొజిషన్ లో యూరో టెనర్ అండ్ ఫోర్త్ పొజిషన్ లో మనకు ఆ ఫోర్త్ పొజిషన్స్ లో యూలెంట్ అనర్ ఉంటాడు గైస్ ఓకేనా బఫర్ ఏం అవ్వట్లేదు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఓకేనా ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ బఫర్ ఏం అవ్వట్లేదు గైస్ మీ దగ్గరనే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టున్నది బఫర్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ బఫర్ అవుతుందా వన్ సెకండ్ బఫర్ అవ్వట్లేదు గైస్ నో బఫర్ బఫర్ అవ్వట్లేదు బఫర్ అవ్వట్లేదు మనకు ఇండియాలో అయితే లాంగెస్ట్ టర్నల్ ఏంటంటే మనకు ఫిర్ పంజాల్ టర్నర్ అంటుంటారు గైస్ లాంగెస్ట్ లాంగెస్ట్ రైల్వే టర్నర్ అంటే మనకు లాంగెస్ట్ రైల్వే టర్నర్ ఏంటంటే ఫిర్ పంజాల్ మనకి గైస్ ఫీర్ పంజాల్ అంటుంటారు మీకు ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పడం జరుగుతుంది ఫిర్ పంజాల్ టన్నల్స్ లాంగెస్ట్ టవర్ టన్నల్ అని చెప్పడం జరుగుతుంటుంది ఫిర్ పంజాల్ ఈ దగ్గర దగ్గర లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్కడంటే కాజీ గండ్ నుంచి కాజీ గండ్ నుంచి బనిహాల్ వరకు క్వాజీ క్వాజీ గండ్ నుంచి ఇది కాజీ నుంచి బనిహాల్ వరకు ఉంటుంది ఇండియాలో మనం చెప్పేది ఇయా ఇండియా గురించి చెప్పడం జరుగుతుంది లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ మెయిన్గా ఇది బారముల్లా కలుపుతుంటుంది కలుపుతుంటది ఇండియా ద లాంగెస్ట్ రైల్వే టన్నెల్ అంటే ఫిర్పాంజాల్ క్వాజీఖండ నుంచి బనియాల్ వరకు దీని అంటే క్వాజీ ని బనియాల్ని కలుపుతుంటుంది మెయిన్గా ఇది ఏ రైల్వే లింక్ ని కలుపుతుంది అంటే బారముల్లా రైల్వే లింక్ ని కలపడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ బారాముల్లా ఉంటుంది గైస్ మనకు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ శ్రీనగర్లో బారాముల్ ఉంటుంది ఈ రైల్వే టర్నల్ దేనితోని కనెక్ట్ అయ్యి ఉంటదంటే అంటే మనకు బారముల్లాతో కనెక్ట్ కావడం జరుగుతుంది 11.2 పాయింట్ టూ కిలోమీటర్స్ ద లాంగెస్ట్ రైల్వే టర్నల్ ఇన్ ఇండియా ఓకేనా బట్ లాంగెస్ట్ టన్నెల్ ఇన్ హైవే ఓకేనా రైల్వే కాకుండా హైవే పరంగా చూసుకుంటే రోడ్ పరంగా చూసుకుంటే లాంగెస్ట్ టన్నెల్ ఇన్ కేస్ ఆఫ్ హైవే పైన లాంగెస్ట్ టన్నెల్ ఏంటంటే మనకు తెలిసిందే అటల్ టన్నెల్ అంటుంటారు గైస్ ఏంటంటే అటల్ టన్నెల్ అని పిలవడం జరుగుతుంది అటల్ టన్నెల్ మనకు తెలిసింది ఇది నైన్ పాయింట్ జీరో టూ కిలోమీటర్స్ ఉంటుంది అటల్ టన్నెల్ దీన్ని ఇంతకు ముందు రోహతాంగు టన్నెల్ అంటుండే ఇప్పుడు ఏంటంటే నైన్ పాయింట్ జీరో టూ కిలోమీటర్స్ లాంగెస్ట్ హైవే టన్నెల్ ఇక్కడ రైల్వే టన్నెల్ అంటే ఏం చెప్పొచ్చు అంటే గైస్ అంటే రోడ్డుకు సంబంధించి అయితే హైవే అటల్ టన్నెల్ బట్ రైల్వేకి సంబంధించింది ఏంటంటే లాంగెస్ట్ ఏంటంటే ఫిర్పాంజాల్ అంటారు లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ బట్ హైవే పరంగా రోడ్ పరంగా చూసుకుంటే ఏంటంటే మన అటల్ టన్నల్ అంటుంటారు ఇంతకు ముందే దీన్ని రోహతంగ్ టనెల్ అని కూడా అంటుండే దీన్ని రోహతంగ్ టనెల్ అని పిలుస్తుండే బట్ ఇప్పుడు ఏంటంటే అటల్ టనెల్ అంటుంటారు నైన్ పాయింట్ జీరో కిలోమీటర్స్ ఇక్కడ రెండు కన్ఫ్యూజ్ కావద్దు రైల్వే పరంగా చూసుకుంటే ఫిర్పాంజాల్ బట్ హైవే పరంగా రోడ్ పరంగా చూసుకుంటే దాన్ని ఏమంటారంటే అటల్ టనల్ అని పిలవడం జరుగుతుంది రోడ్ పరంగా చూసుకుంటే దాన్ని ఏమంటారంటే అటల్ టనల్ అని పిలవడం జరుగుతుంటుంది గైస్ ఓకేనా రైట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎస్ మనకు గొత్డ్ బేస్డ్ టన్నెల్ అనే స్విట్జర్లాండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో లో స్టార్ట్ కావడం టూ థౌజండ్ సిక్స్టీన్ మెయిన్గా స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్ నుంచి ఓకేనా నా లోని ఆల్ఫ్ అండ్ సౌత్ అండ్ నార్త్ యూరప్ అంటే నార్త్ సౌత్ యూరప్ ని కనెక్ట్ చేయడం జరుగుతుంది గైస్ ఈ టన్నెల్ అనేది మనకు గొడ్ హాట్ అనే బేస్ టన్నెల్ అనేది మెయిన్గా స్విట్జర్లాండ్లోని ఆల్ప్ లోని స్విట్జర్లాండ్ ఆల్ప్ టు అండ్ నార్త్ సౌత్ ని కనెక్ట్ చేయడం జరుగుతుంది నార్త్ సౌత్ నార్త్ యూరోప్ని కనెక్ట్ చేయడం జరుగుతుంటుంది స్విట్జర్లాండ్ లోని ఆల్ప్ నుండి యూరప్ లోని సౌత్ నార్త్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది ఏదంటే కొట్హార్డ్ బేస్ టన్నెల్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది టోటల్గా మనకు ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటాయి ట్వంటీ టోటల్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అండ్ షైకాన్ టన్నెల్ ఇది జపాన్ లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫిఫ్టీ త్రీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ యూరో టన్నల్ అనేది ఫ్రాన్స్ యూకే లో కన్స్ట్రక్ట్ చేయడం అనేది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఏదంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటాయి కదా సో కానీ ఫస్ట్ గోటార్డ్ ఎక్కడ అంటే మనకు స్విట్జర్లాండ్ సెకండ్ జపాన్ ఉంటుంది థర్డ్ అనేది ఫ్రాన్స్ ఉంటుంది బట్ ఇండియాలో మనకి ఏంటంటే ఫిర్ పంజాల్ టన్నల్ గుర్తుపెట్టుకోండి ఫిర్ పంజాల్ టన్నల్ మీ అందరు తెలుసుకుంటే దీని యొక్క లెంత్ ఎంత అంటే లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ క్వాజికండ్ అండ్ బనిహాల్ని ని కనెక్ట్ చేస్తుంటుంది కాజీ అండ్ బనియాన్ని కలెక్ట్ చేస్తుంటుంది ఏంటంటే ఫిర్ పంజాల్ మెయిన్ గా లింక్ అయి ఉంటుంది ఈ టన్నుల్ అనేది బారాముల్లా ని రీచ్ కావడానికి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఓకేనా రైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ గెస్ ఎవరైతే లైవ్ సెషన్స్ ఉన్నారో ఒకసారి సెషన్ ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ కొత్త వాళ్ళకు కూడా షేర్ చేయండి ఒకసారి ఈ కింది వారిలో భారతదేశంలోని భారతీయ రైల్వే యొక్క మొదటి మైలాక్ లోకో పైలట్ హూ ఎమ్ ఆంగ్ ది ఫాలోయింగ్ ద ఫస్ట్ ఫీమేల్ లోకో పైలట్ ట్రైన్ డ్రైవర్ ఇన్ ఇండియన్ రైల్వే ఇన్ ఇండియా మన దేశం ఎవరంటే సురేఖ శంకర్ యాదవ్ సురేఖ శంకర్ యాదవ్ అంటుంటారు సీమే యాక్చువల్గా ఎయిటీ ఎయిట్ లో ఎగ్జామ్ రాసి నైన్ లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి లోకో పైలట్ గా నైన్టీన్ ఎయిటీ నైన్ లో లోకో పైలట్ గా రిక్రూట్మెంట్ కావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్ లో అండ్ ఫస్ట్ ఏంటంటే లోకో పైలట్ గా గూడ్స్ ట్రైన్స్ అనేది ఇవ్వడం జరిగింది గూడ్స్ ట్రైన్స్ తర్వాత ఏంటంటే వెస్టర్న్ గాడ్స్ లో కూడా ఈమె లోకో పైలట్ గా కూడా వర్క్ చేయడం జరిగింది ఎవరంటే మనకు సురేఖ శాంతర్ మనకు సురేఖ యాదవ్ అంటుంటారు ఈమె సతారా డిస్టిక్ ఏంటంటే మహారాష్ట్రలోని సతారా డిస్టిక్ చెందిన వ్యక్తి మహారాష్ట్రలోని సతారా డిస్టిక్ సంబంధించిన వ్యక్తి ఈయన నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఈమె రిక్రూట్ కావడం జరిగింది మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్స్ రెండు వేల సంవత్సరంలో మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్స్ ఉన్నప్పుడు రైల్వే మినిస్టర్ మనకు తెలిసిందే మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్ వర్క్ చేసింది అప్పుడు మెట్రోపాలిటన్స్ లో మెట్రోపాలిటన్ లో ఉమెన్ ట్రైన్ స్పెషల్ ఉమెన్ ట్రైన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది స్పెషల్ ఉమెన్ ట్రైన్స్ స్పెషల్ ఉమెన్ ట్రైన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈమె లోకో పైలట్ కూడా వర్క్ చేయడం జరిగింది ఎవరంటే మనకు సురేఖ యాదవ్ గైస్ ఓకేనా అండ్ తర్వాత మనకు ఈమె డెక్కన్ కీన్ మీకు ఒకసారి చెప్పిన గైస్ డెక్కన్ కీన్ అనే రేడ్ ని కూడా ఈమె నడపడం అంటే ఈమె మీకు డెక్కన్ కీన్ అనేది ఒక వచ్చి మొన్న క్లాస్లో అయిపోయినా కదా డెక్కన్ కీన్ ఇది ఎక్కడ నుంచి ఎక్కడ నడుస్తుంది డెక్కన్ కీన్ అనేది డెక్కన్ కీన్ అనే ట్రైన్ కూడా లోకో పైలట్ గా నడపడం జరిగింది ఎవరంటే మనకు సురేఖ యాదవ్ డెక్కన్ కీన్ అనేది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కు రన్ అవుతుంటుంది ఈ డెక్కన్ కీన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ ఏ స్టార్ట్ అయింది మీకు లాస్ట్ క్లాస్లో మీకు ఎప్పడం జరిగింది లాస్ట్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది ఇమే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మనకు ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి కలక ఢిల్లీ నుంచి ఏంటంటే లక్నో వరకు ఢిల్లీ నుంచి లక్నో వరకు ఉమెన్ క్రూస్ ఇక్కడ ఉన్నారు కదా ఉమెన్ క్రూస్ తోని అండ్ అంత అకేషన్ ఆఫ్ ది నేషనల్ మనకు ఇంటర్నేషనల్స్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చ్ ఎయిత్ మార్చ్ ఎయిత్ టూ జీరో టూ వన్లో న్యూఢిల్లీ నుంచి లక్నో వరకు అందరినీ ఏంటంటే ఉమెన్ క్రూస్ ని ఆ ట్రైన్స్ లో ట్రే మొత్తం ఉమెన్ క్రూస్ కు క్రూస్ ప్రయాణిస్తున్న ట్రైన్స్ కూడా లోకో పైలట్ గా కూడా వర్క్ చేయడం జరిగింది ఓకేనా ఎస్ డెక్కన్ కిన్ ద ఎలక్ట్రిక్ ట్రైన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా డెక్కన్ కిన్ ఎప్పుడని చెప్పిన కదా మనకు రైట్ యాక్చువల్గా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఏంటంటే మనకు ఎలక్ట్రిక్ ట్రైన్ యాక్చువల్గా ప్యాసింజర్ ట్రైన్ ఏంటంటే జూన్ థర్టీ ఓకేనా మనకు జూన్ ఫస్ట్ నైన్టీన్ థర్టీలో లో ప్యాసింజర్ ట్రైన్ రన్ అయింది ఓకేనా డెక్కన్ కిన్ అనేది ఏ స్టేట్ అంటే యాక్చువల్గా గా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఎలక్ట్రిక్ స్టార్ట్ అయింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ బట్ ప్యాసింజర్ ట్రైన్ అనేది జూన్ థర్టీ జూన్ ఫస్ట్ నైన్టీన్ థర్టీలో లో స్టార్ట్ కావడం జరిగింది క్లియర్ గా ఉన్నది బఫర్ ఏం అవ్వట్లేదు ఆ డెక్కన్ కిన్ అనేది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కు వర్క్ ఉంటుంది ఓకేనా రైట్ డెక్కన్ కిన్ అనేది ఏ ప్లేస్ యాక్చువల్గా ఎలక్ట్రిక్ ట్రైన్ అనేది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో లో స్టార్ట్ అయింది కానీ ప్యాసింజర్ ట్రైన్ ఏంటంటే నైన్టీన్ థర్టీలో స్టార్ట్ కావడం జరిగింది ఓకే రైట్ ఎస్ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కు డెక్కన్ కిన్ అనేది మనకు మొన్న క్లాస్ చెప్పినా కదా ఎలక్ట్రిక్ ట్రైన్ అనేది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కి రన్ అయితే ఉంటుంది ఎస్ వెరీ గుడ్ ముంబై టు నుంచి పూణే ముంబై నుంచి పూణేకి వర్క్ అవడం జరుగుతుంది ముందు ముంబైలోని ఏంటంటే కళ్యాణ్ కళ్యాణ్ అనే ప్లేస్ నుంచి పూనా ఇంతకు ముందు పూనా అంటుండే గైస్ కళ్యాణ్ టు పూనా ఇది ప్రయాణించడం జరిగింది ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ ట్రైన్ కళ్యాణ్ టు ముంబైలోని కళ్యాణ్ టు పూణే మనకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది ఇక్కడ కళ్యాణ్ ఉంది కదా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అని కూడా ఉంటుంది రైల్వేకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది ఇప్పుడు ఏమి ఏంటంటే సీనియర్ ఆఫీసర్స్ గా వర్క్ చేస్తున్నది ఎవరంటే మనకు సురేఖ యాదవ్ ఇక్కడ కళ్యాణ్ లో ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి కళ్యాణ్ లో ఉన్నటువంటి రైల్వే ట్రైనింగ్ సెంటర్లో ఈమె ఏంటంటే సీనియర్ అడ్వైజర్ సీనియర్ ఆఫీసర్స్గా వర్క్ చేయడం జరుగుతుంది కొత్తగా ఎవరైతే రిక్రూట్ అవుతుందో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరంటే సురేఖ యాదవ్ కళ్యాణ్ ముంబైలోని రైల్వే ట్రైనింగ్ ఉన్నటువంటి కళ్యాణ్ అనే ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఈమె సీనియర్ ఆఫీసర్స్ గా వర్క్ చేస్తూ కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరంటే సురేఖ యాదవ్ రైట్ ఎస్ ఇక్కడ మనకి గైస్ ఉమెన్ అచీవర్స్ అవార్డు అనేది రావడం జరిగింది రెండు వేల ఒకటిలో లయన్స్ క్లబ్ ఇవ్వడం జరిగింది రాష్ట్రీయ మహిళా ఆయోగ్ అనే అవార్డు ఢిల్లీ గవర్నమెంట్ రెండు వేల ఒకటి ఇవ్వడం జరిగింది ఎస్బీఐ ప్లాటినన్ జూబ్లీ ఇయర్ సెలబ్రేషన్స్ రెండు వేల మూడు ఇరవై రెండు వేల నాలుగు సంవత్సరానికి ఎస్బీఐ ప్లాటినన్ జూబ్లీ ఇయర్స్ సెలబ్రేషన్స్ అవార్డు రావడం జరిగింది అండ్ ఉమెన్ అచీవర్స్ అవార్డు రెండు వేల పదకొండు ద సెంట్రల్ రైల్వే సెంట్రల్ రైల్వే అనేది రెండు వేల పదకొండులో ఈమెకి ఉమెన్ అచీవర్స్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఎవరికంటే సురేఖ యాదవ్ సురేఖ శంకర్ యాదవ్ ఈ శంకర్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకునే సబ్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నాడు ఈయన కూడా ఏంటంటే మహారాష్ట్రలో సబ్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నాడు ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఉమే సురేఖ శంకర్ యాదవ్ గా పేరు చేంజ్ కావడం జరిగింది గైస్ ఓకేనా రైట్ ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో క్వశ్చన్స్ ఇది రెండో క్వశ్చనే స్టార్ట్ అయింది రెండో క్వశ్చన్ ఇప్పుడు రైట్ రెండో క్వశ్చన్ ఇంకా మనం పదిహేను నిమిషాలు అవుతుంది రెండే రెండు క్వశ్చన్ చెప్పినా పదిహేను నిమిషాలు అయింది ఓకే రైట్ ద మోటిఫ్ ఆఫ్ ది అంపీ విత్ ద దారిట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ది విచ్ కరెన్సీ నోట్స్ మనకు హంపీ అనేది ఉంటుంది కదా అంటే కరెన్సీ నోట్స్ పైన రివర్స్ సైడ్ లా ప్రతి కరెన్సీ నోట్ పైన ఒక సింబల్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది ఒక మోటిఫ్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంటది ఏ సింబల్ అంటే మనకు అంపి అనేది దేనిపైన ఉంటుంది టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ఆ సరీ ఫిఫ్టీయా లేకుంటే థౌసండ్ రూపీసా ఎస్ రావాలా ఎస్ టక 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 రావాల ఆన్సర్స్ ఇవి అన్ని మీకు తెలిసినాయి చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి గైస్ సో ఏంటంటే మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ మీకు డిజైన్ చేయడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ఓకేనా మ్యాక్సి ఏంటంటే పెయిడ్ బ్యాచ్ లో కూడా జాయిన్ కావడానికి ట్రై చేయండి జస్ట్ మీకు ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే తక్కువనే ఉన్నది కాబట్టి పెద్ద అమౌంట్ కాదు గైస్ అన్ని సబ్జెక్టులు జనరల్ స్టడీస్ మ్యాథ్స్ రీజనింగ్ అన్ని కవర్ అయితుంటుంది కాబట్టి పెయిడ్ బ్యాచ్ లో కూడా జాయిన్ కావడానికి ట్రై చేయండి ఓకే రైట్ వెరీ గుడ్ ఎన్ గైస్ మనకు ఫిఫ్టీ రూపీస్ ఏది ఫిఫ్టీ రూపీస్ కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి రైట్ ఇక్కడ టెన్ రూపీస్ కరెన్సీ నోట్ ఏంటంటే దీని యొక్క కలర్ చాక్లెట్ బ్రౌన్ ఉంటుంది దీనిపైన ఏమి అంటే సన్ టెంపుల్ కోనార్ సన్ టెంపుల్ దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ బై వన్ ట్వంటీ త్రీ దీని యొక్క డైమెన్షన్ చెప్పొచ్చు గైస్ డైమెన్షన్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్వంటీ రూపీస్ ఏంటంటే గ్రీనిష్ ఎల్లో రూపాయి ఉంటది దీని యొక్క ఎల్లోరా రకస్ ఉంటాయి ట్వంటీ రూపీస్ పైన అండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది అంపీ విత్ చార్జెట్ ఏదంటే ఫ్లూరెస్ అండ్ బ్లూ కలర్ ఉంటుంది అండ్ టూ హండ్రెడ్ పైన ఏంటంటే బ్రైట్ ఎల్లో ఉంటుంది అండ్ సాంచి స్థూపా అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీ అనేది స్టోన్ గ్రే రెడ్ పోట్ ఉంటుంది అండ్ టూ థౌసండ్ పై మ్యాగ్నెటా ఇది ఏంటంటే మంగళయాన్ని గుర్తుపెట్టుకోండి పది రూపాయల పైన అంటే స్కోనార్స్ అంటే ట్వంటీ రూపీస్ పైన ఎల్లో రక్యూస్ ఫిఫ్టీ రూపీస్ పైన అంపి అండ్ రెండు వందల రూపాయల పైన ఐదు వందల రూపాయల పైన రెడ్ పోర్ట్ అండ్ టూ థౌసండ్ రూపీస్ పైన మంగళయాన్ని మరి ఇంకొక క్వశ్చన్ అడుగుతా నేను చెప్పండి మనకు రద్దైన నోట్లు ఉన్నాయి కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఫైవ్ హండ్రెడ్ కానీ లేకుంటే ఇంతకు ముందు థౌజండ్ రూపీస్ అనేది వీటిని రద్దు చేయడం జరిగింది కదా ఓకేనా ఈ రద్దైన నోట్లు థౌజండ్ రూపీస్ కానీ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మనకు ఆన్సర్ క్వశ్చన్ వేయడం జరుగుతుంది గైస్ ఇంతకు ముందు క్వశ్చన్స్ రద్దైన కరెన్సీ నోట్స్ ఉన్నాయి కదా వాటిపైన ఏ మోటిఫ్ ఏ సింబల్ ఉండే గైస్ ఓకేనా రద్దైన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన అండ్ రద్దైన టెన్ థౌసండ్ రూపీస్ పైన ఏ సింబల్ ఉండే అనేది ఒకసారి ఆన్సర్ రూపంలో రావాలా గైస్ ఆన్సర్ ఎప్పుడు కాకపోయినా తర్వాత క్లాస్ అయిపోయినాక కూడా కామెంట్ రూపంలో నేను తర్వాత మీకు ఏంటంటే మీకు క్వశ్చన్స్ అడుగుతున్నా గైస్ తర్వాత మీరు కామెంట్ రూపంలో తెలియజేయట్లేదు ఓకేనా మీకు క్వశ్చన్స్ అడుగుతున్నా కానీ మీరు ఆన్సర్స్ అనేది ఇవ్వడం లేదు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి కామెంట్ రూపంలో ఆన్సర్స్ ఇవ్వాలన్నా బట్ ఎవరు మాక్సిమం ఇవ్వట్లేరు ఇవ్వడానికి ట్రై చేయండి గైస్ ఓకేనా రైట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ ఇవ్వడానికి అంటే కామెంట్ రూపంలో అడిగినప్పుడు అంటే మీ అంటే అంటే మీరు అటెన్షన్గా లేరు అన్నట్టు ఓకేనా క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వట్లేదు అంటే లాస్ట్ అటెన్షన్స్ లేరన్నట్టు ఎలిఫెంట్ సింపుల్ ఏదంటో మీకు రావాలా ఎస్ ఈ క్రింది వాటిలో ఏ రైల్వే లైన్ అరేబియా సముద్రానికి సమాంతరంగా అండ్ తీరం ఇవ్వడ వీక్షణలను అందిస్తూ ప్రయాణిస్తుందని అడగడం జరిగింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైల్వే లైన్ రన్స్ ద ప్యాలెట్ టు ద అరేబియన్ ఆఫరింగ్ వ్యూస్ ద ఇలాంగ్ విత్ ద కోస్ట్ అంటే రైల్వే ఇక అరేబియన్ సముద్రానికి సమాంతరంగా నడుస్తుంది చూడండి సముద్రానికి సమాంతరంగా నడుస్తూ అరేబియా సముద్రం యొక్క అందాలను వీక్షించి వీక్షించుకుంటూ ఇది ఏంటంటే ట్రైన్ ప్రయాణించడం జరుగుతుంటుంది అటు ఏ ట్రైన్ అని మనకు తెలిసిందే ఏది కొంకణ్ రైల్వేస్ మనకి మెయిన్గా కొంకణ్ అనేది కొంకన్ రైల్వే మహారాష్ట్ర తెలిసిందే కదా మహారాష్ట్ర కేరళ అని ఏరియాలలో ప్రయాణించడం జరుగుతుంది ఇది కొంకన్ రైల్వే కొత్తది అయితే అంటే నేను కొత్త హండ్రెడ్ అడగట్లేదు ద ఓల్డ్ ఫైవ్ హండ్రెడ్ ఓల్డ్ నేను కొత్త హండ్రెడ్ ఓకే కానీ ఓల్డ్ ఫైవ్ హండ్రెడ్ కానీ లేకుంటే ఓల్డ్ థౌజండ్ రూపీస్ అని అడుగుతున్నా ఓకేనా రైట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద వరల్డ్ బిజియెస్ట్ మెట్రో సిస్టమ్ వరల్డ్ బిజియెస్ట్ మెట్రో సిస్టమ్ ఏంటి అని అడిగండి ఓకేనా నాకు ఫైవ్ సెకండ్స్ లేట్ వస్తుందా రైట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద వరల్డ్ బిజియెస్ట్ మెట్రో సిస్టమ్స్ వరల్డ్ బిజియెస్ట్ ఇక్కడ ఇక ఇక్కడ ఉందిగా చూడండి ఇక్కడ లాంగ్వేజ్ చూసి చెప్పొచ్చు గైస్ అన్ని లాంగ్వేజ్ అలాగే ఉన్నాయి ఓకేనా జపాన్ చైనా సౌత్ కొరియా అని చైనా రైట్ ఈ లాంగ్వేజ్ చూసి ఏదనేది బిజియెస్ట్ మెట్రో అని చెప్పొచ్చు బట్ అన్ని లాంగ్వేజ్ కూడా అలానే ఉన్నాయి గుడ్ ఈవినింగ్ రోహిత్ శర్మ ఎస్ ఇది గైస్ మనకు టోక్యో ఓకేనా టోక్యో సభ్య అనేది బిజియెస్ట్ అని చెప్పొచ్చు జ జపాన్ కి సంబంధించిన టోక్యో ఈ టోక్యో అనేది జపాన్ యొక్క క్యాపిటల్ జపాన్ యొక్క క్యాపిటల్ రీసెంట్ గా మనకు రెండు వేల ఇరవైకి సంబంధించిన ఒలింపిక్స్ అంటే రెండు వేల ఇరవైలో లో కాకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో ఒలింపిక్స్ జరిగినాయి రీసెంట్ గా జరిగిన టూ జీరో టూ జీరో ఒలింక్స్ కూడా ఎక్కడ జరిగినాయి అంటే మనకు టోక్యోలో జరిగింది గైస్ రీసెంట్ గా టోక్యో ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయంటే అంటే జపాన్లో జరిగినాయి అండ్ జపాన్ యొక్క కరెన్సీ ఏం అంటే ఎన్ అంటుంది జపాన్ యొక్క కరెన్సీ ఎన్ గైస్ బీజింగ్ కాదు ఓకేనా బీజింగ్ కాదు ఇట్ ఈస్ ద టోక్యో టోక్యో బీజింగ్ కాదు అంటే చైనాలో ఎక్కువ జనాభు ఉన్నారు కాబట్టి బిజియెస్ట్ అనుకుంటున్నారా కాదు టోక్యో సబ్వే జపాన్ అనేది రైట్ ఎస్ ఈ కింది వాటిలో భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే సబర్బన్ రైల్వే నెట్వర్క్ ఏది ఈ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిజియస్ట్ సబర్బన్ సబర్బన్ రైల్వే నెట్వర్క్ ఇన్ ఇండియా ఇది ఈజీగా చెప్తుంటారు చెన్నయ్యా లేకుంటే లక్నోనా కలకత్తానా లేకుంటే ముంబైయా సబర్బన్ ఇండియాలో అయితే ఎస్ ఎస్ వెరీ గిస్ థ్యాంక్ యూ సీమల సాయి డ్రైవర్ లెస్ అయితే ఢిల్లీ ఇక్కడ క్రింది వాటిలో భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబై సబ్ ఏ రైల్వే నెట్వర్క్ ఏందండి ఈజీగా పచ్చిది అయితే సార్ ఓల్డ్ కరెన్సీ నోట్స్ గురించి చెప్పండి మీరు ఆన్సర్ నేను కామెంట్ రూపంలో తెలియజేయాలని నేను అడిగిన నేను ఓల్డ్ కరెన్సీ ఇప్పుడు కానీ లేకపోతే తర్వాత కానీ మీకు ఆన్సర్ రూపంలో తర్వాత తెలియజేయండి అని క్వశ్చన్ వేయడం జరిగింది అంటే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓల్డ్ ఓల్డ్ ఏది గైస్ మనకు ముంబై అని చెప్పొచ్చు ముంబై సబర్బన్ రైల్వే రైట్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు హెడ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఓకేనా యాక్చువల్లీ ఈ దీదు గైస్ హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ హెడ్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఫస్ట్ ఉమెన్ గా వర్క్ చేసిన వ్యక్తి ఎవరైనా అడగడం జరిగింది ఓకేనా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉందో దానికి ఫస్ట్ ఉమెన్గా వర్క్ చేసింది ఎవరంటే మనకు తెలిసిందే కేసు అరుంధతి భట్టాచార్య దాదాపు ఏంటంటే రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో ఏమే ఎస్బీఐ గా అపాయింట్ కావడం జరిగింది ఎస్బీఐ చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది రెండు వేల పదమూడులో ట్వంటీ ఫోర్త్ ఎస్బీఐ చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది ఎవరు అరుంధతి భట్టాచార్య తర్వాత సేల్స్ ఫోర్స్ యొక్క ఇండియా కూడా అంటే రిటైర్ అయిన తర్వాత ఏమైందంటే సేల్స్ ఫోర్స్ ఉంది కదా సేల్స్ ఫోర్స్ అనేది ఒకటి సాఫ్ట్వేర్ సంబంధించింది సేల్స్ ఫోర్స్ ఇండియాకి సీఓ కూడా వర్క్ చేయడం జరిగింది ఎవరు అరుంధతి పట్టాచార్య రెండు వేల పదమూడులో ఈమె చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ టూ హండ్రెడ్ ఇయర్స్ అంటే టూ నాట్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఏమైందంటే ఉమెన్ చైర్పర్సన్స్గా అపాయింట్ కావడం జరిగింది మీకు తెలిసిందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్స్ గా ఈమె అపాయింట్ కావడం జరిగింది మనకు తెలిసిందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకు ముందు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్ బ్యాంక్ ఆఫ్ బాంబే బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అంటుంటారు తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటుంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నేమ్ చేంజ్ చేయడం కావడం జరిగింది అంటే యాక్చువల్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నేషనల్ ఏంటంటే జూలై ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయకరణం కావడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జాతీయకరణం జాతీయకరణం కావడం జరిగింది నేషనలైజ్ కావడం జరిగింది అంటే జూలై ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అందుకే జూలై ఫస్ట్ ఏమంటారంటే మనకు ఎస్బీఐ నేషనలైజేషన్ డే అంటుంటారు ఎస్బీఐ నేషనలైజేషన్ డే అని కూడా పిలవడం జరుగుతుంటుంది ఓకేనా ఉషా అనంత సుబ్రహ్మణ్యం గురించి కూడా చెప్తా వెయిట్ ఓకేనా రైట్ మనకు అరుంధతి పట్టాలు జారే ప్రజెంట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఓకేనా మనకి రిలయన్స్ ఇండస్ట్రీ ఉన్నాయి కదా ప్రజెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వర్క్ చేయడం జరుగుతుంది వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రజెంట్ వర్క్ చేస్తుంది అరుంధతి భట్టాచార్య మనకు కేజే ఉదేశి ఏంటంటే ద ఫస్ట్ ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ గా అపాయింట్ కావడం ఫస్ట్ ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ గా ఈమె అపాయింట్ కావడం జరిగింది కేజే ఉదేశి ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ ఆర్బిఐ గవర్నర్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ ఆర్బిఐ గవర్నర్ అంటే మనకు కేజే ఉదేశి మనకి ఇంకొక క్వశ్చన్ అడుగుతుంటాయి చెప్పండి ఫస్ట్ ఉమెన్ ఆర్బిఐ గవర్నర్ ఎవరే ఫస్ట్ ఉమెన్ ఆర్బిఐ గవర్నర్ హు ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఆర్బిఐ గవర్నర్ ఎవరు బఫర్ కావట్లేదు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ మన దగ్గర బఫర్ అనేది లేదు ఓకేనా బఫర్ అనేది కావట్లేదు గైస్ ఒక్కసారి ఎవరైతే లైవ్ లైవ్ సెషన్స్ ఉన్నారో ఒకసారి సెషన్ని షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి గైస్ ఓకేనా అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్ ఓకే రైట్ ఎస్ మనకు ద ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు ఉమెన్ ఆర్బీఐ గవర్నర్ ఎవరని క్వశ్చన్ చేయడం జరిగింది ఎవరన్నా తెలిస్తే ఆన్సర్ చెప్పాలా ఓకేనా మనకు ఫాతిమా బీబీ అనేది తెలిసింది ఫాతిమా బీబీ ఏంటంటే మనకు ఫస్ట్ ఉమెన్ జస్టిస్ ఓకేనా సుప్రీంకోర్టు ఫస్ట్ ఉమెన్ జస్టిస్ అని చెప్పొచ్చు ఫస్ట్ ఉమెన్ జస్టిస్ సుప్రీం కోర్టు ఫస్ట్ ఉమెన్ జస్టిస్ గా అపాయింట్ కావడం జరిగింది ఫాతిమా బేబీ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ లో అపాయింట్ కావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీన్ నైన్టీ టూ వరకు వర్క్ చేయడం జరిగింది ఎవరంటే మనకు ఫాతిమా బేబీ అండ్ రుమాపాల్ ద లాంగెస్ట్ సర్వింగ్ ఆఫ్ ది ఉమెన్ జడ్జ్ ఇన్ ద సుప్రీంకోర్టు అంటే ఎక్కువ కాలం సుప్రీంకోర్టులో వర్క్ చేసిన మహిళ ఎవరంటే రుమాపాల్ ఈమె రెండు వేల నుంచి రెండు వేల ఆరు వరకు వర్క్ చేయడం జరిగింది ఎవరంటే మనకు రుమాపాల్ లాంగెస్ట్ సర్వింగ్ ఉమెన్ జస్టిస్ ఇన్ సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్టు లో అత్యధిక కాలం మహిళగా వర్క్ చేసిన వ్యక్తి ఎవరంటే రుమాపాల్ బట్ ఫస్ట్ మహిళ ఎవరంటే ఫాతిమా బేబీ బట్ ఇంతవరకు ఏంటంటే మనకు సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనే మహిళ ఇంతవరకు అపాయింట్ కావాలి ఇంతవరకు సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఇంతవరకు ఉమెన్ మహిళ అపాయింట్ కాలేదు అండ్ ఆర్బీఐ గవర్నర్ కూడా ఇంతవరకు అపాయింట్ కాలేదు ఉమెన్ ఆర్బీఐ గవర్నర్ ఇంతవరకు అపాయింట్ కాలేదు ఎవరు కూడా ఉమెన్ ఆర్బీఐ గవర్నర్గా వర్క్ వేయలేదు అండ్ ఇంతవరకు సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉమెన్గా కూడా ఇంతవరకు ఎవరు వరకు వేయలేదు అన్నీ వస్తే యాజ్ ఫర్ ద సీనియారిటీ ప్రకారం అన్ని కలిసేస్తే రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఏడులో మేబీ ఎవరంటే మనకు రెండు వేల ఇరవైలో ఒక పర్సన్స్ ఓకేనా ఎవరి నాగరత్నం మేబీ ఛాన్సెస్ ఓకేనా మేబీ సీజేస్ అంటే ఇంకా అఫీషియల్గా రాలేదు ఓకేనా యాజ్ ఫర్ ద సీనియారిటీ రూల్ ప్రకారం సుప్రీంకోర్టులో సీనియారిటీ రూల్ రూల్ ప్రకారం చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ కింట అపాయింట్ అయితే నాగరత్నం రెండు వేల ఇరవై ఏడులో ఈమె ఫస్ట్ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉమెన్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ కావడానికి ఛాన్సెస్ ఉంది ఓకేనా ప్రజెంట్ మనకు రీసెంట్గా ఒక త్రీ పర్సన్స్ ఉమెన్ జస్టిస్ సుప్రీంకోర్టులో అపాయింట్ అయ్యిండు మనకి ఎవరంటే హిమ కానీ లేకుంటే హిమ కోహ్లీ ఉంది కదా హిమ కానీ లేకుంటే బేలా త్రివేది అండ్ నాగరత్నం రీసెంట్గా సుప్రీంకోర్టులో జడ్జిలుగా ఉమెన్స్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరంటే మనకు హిమకోయిలి తెలంగాణ యొక్క చీఫ్ జస్టిస్ వరకే తెలంగాణ హైకోర్టుగా చీఫ్ జస్టిస్ వరకు వేసినటువంటి హిమ కానీ అండ్ బేలా త్రివేది బేలా త్రివేది అండ్ ఇంకోటి ఏంటంటే నాగరత్నం వీళ్ళు ఏంటంటే ముగ్గురు రీసెంట్ గా సుప్రీంకోర్టులో జడ్జిగా అపాయింట్ కావడం జరిగింది టోటల్ గా లో మనకు ముప్పై నాలుగు మంది ఉంటారు అందులోకి వెళ్ళి ఇప్పుడు ముప్పై మూడు ఫిల్ కావడం జరిగింది ఇంకొక వేకెన్సీ ఇంకొకటి అనేది ప్రజెంట్ వేకెన్సీగా ఉన్నది టోటల్ లో లెంత్ ఆఫ్ ది జడ్జెస్ ఎంత అంటే థర్టీ ఫోర్ అందులో థర్టీ త్రీ ఫిల్అప్ అయిపోయింది ఇంకొకరు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు ఓకేనా రైట్ పెయిడ్ బ్యాచ్ లో కరెంట్ అఫైర్స్ చెప్పండి రోహిత్ ఎస్ ఉషా అనంత సుబ్రహ్మణ్యం ఉషా అనంత సుబ్రహ్మణ్యం ఎవరంటే చెప్పచ్చు మనకు ఫస్ట్ భారతీయ మహిళా బ్యాంక్ ఫస్ట్ ఉమెన్ బ్యాంక్స్ ఏంటంటే రెండు వేల పదమూడులో మనకు ఉమెన్ బ్యాంక్ అనే స్టార్ట్ అయింది భారతీయ మహిళా బ్యాంక్ ద ఫస్ట్ ఉమెన్ బ్యాంక్ ఫస్ట్ ఉమెన్ బ్యాంక్ అనేది స్టార్ట్ అయింది ఈ రెండు వేల మూడులో లో ఫస్ట్ ఉమెన్ బ్యాంక్ యొక్క భారతీయ మహిళా బ్యాంక్ యొక్క చైర్పర్సన్స్ గా ఎవరు అపాయింట్ అయిన అంటే మనకు ఉషా అనంత సుబ్రహ్మణ్యం అపాయింట్ కావడం జరిగింది ఉషా అనంత సుబ్రహ్మణ్యం అపాయింట్ కావడం జరిగింది ఈమె అంటే మనకు భారతీయ మహిళా బ్యాంక్ అనే తర్వాత రెండు వేల పది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ కావడం జరిగింది భారతీయ మహిళా బ్యాంక్ అనేది ఫస్ట్ భారతీయ మహిళా బ్యాంక్స్ అనేది ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ముంబైలో స్టార్ట్ కావడం అది ముంబైలో స్టార్ట్ అయింది దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్ ఫస్ట్ భారతీయ మహిళా బ్యాంక్ అనేది ఫస్ట్ రెండు వేల పదమూడులో ముంబైలో ఎవరు స్టార్ట్ అంటే మన్మోహన్ సింగ్ స్టార్ట్ చేసిండు ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఎవరు చెప్పారంటే ఉషా అనంత సుబ్రహ్మణ్యం ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్స్ గా అపాయింట్ కావడం జరిగింది ఆల్సో ద ఫస్ట్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్స్ ఉమెన్ చైర్పర్సన్స్ కూడా ఎవరంటే మనకు ఉషా అనంత గైస్ ఉషా అనంత సుబ్రహ్మణ్యం ఎవరంటే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్స్ రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ఈమె ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్స్ ఉమెన్ చైర్పర్సన్స్ గా అపాయింట్ కావడం జరిగింది ఎవరంటే ఉషా అనంత సుబ్రహ్మణ్యం తర్వాత అలహాబాద్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ ఉంది కదా అలహాబాద్ బ్యాంక్ యొక్క ఎండిసిఓ కూడా వర్క్ చేసింది అలహాబాద్ బ్యాంకు ఎండిసిఓగా వర్క్ చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఎండిసిఓ కూడా వర్క్ చేసింది ఓకేనా మనకు అలహాబాద్ బ్యాంక్ యొక్క ఎండిసిఓ వర్క్ చేసింది అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండిసిఓ కూడా వర్క్ చేసింది మీకు తెలిసిందే మనకు నీరవ్ మోడీ ఉంది కదా నీరవ్ మోడీ నీరవ్ మోడీ ఇష్యూ జరిగినప్పుడు ఈమె ఏంటంటే అందులో పంజాబ్ నేషనల్ బ్యాంకు వర్క్ చేసింది నీరవ మోడీ స్కామ్ ఉంది అయినా పద్నాలుగు వందల కోట్లది ఓకేనా ఫోర్టీన్ హండ్రెడ్ కోట్స్ స్కామ్ జరిగింది ఫోర్టీన్ థౌసండ్ మనకు నీరవ్ చౌం స్కామ్ ఎంత జరిగిందే నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నీరవ్ మోడీ ఈ నీరవ మోడీ ఉందాడు కదా నీరవ్ మోడీ మనకు స్కామ్ జరిగింది కదా ఎన్ని 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 కోట్ల స్కామ్ జరిగింది ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి పిఎన్బిలో అప్పుడు ఏంటంటే ఏమే ఉషా ఆనంద సుబ్రహ్మణ్యం ఎండిసిఓ కూడా వర్క్ చేయడం జరిగింది గైస్ ఓకేనా రైట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఎంత స్కామ్ జరిగింది అనేది క్వశ్చన్ రావాలా రైట్ మనకు ఆర్ఆర్బి గ్రూప్ బ్యాచ్ అనేది మనకు పదహారు వందల అరవై తొమ్మిది రూపాయలకు దీని ప్రైజ్ ఉంది కెస్ డిస్కౌంట్ రూపంలో పద్నాలుగు వందల అరవై ఎనిమిదికి వస్తుంది క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కోడ్ ఈ బ్యాచ్కు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మన యొక్క టెలిగ్రామ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ జీరో కానీ అండ్ వాట్సాప్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ జీరో ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి దీనికి సంబంధించిన బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది ఓకేనా నైన్ థౌసండ్ క్రోర్స్ అనేది వీడు వాడవరు కింగ్స్ ఫిషర్ యొక్క నైన్ థౌసండ్ కోర్స్ ఎవడు అబ్దుల్లా నైన్ థౌసండ్ క్రోర్స్ అనేది విజయ్ మాల్యా ఓకేనా ఫోర్టీన్ థౌసండ్ క్రోర్స్ ఓకేనా ఫోర్టీన్ థౌసండ్ క్రోర్స్ అనేది మనకు ఎంత అంటే ఫోర్టీన్ థౌసండ్ క్రోర్స్ స్కామ్ జరిగింది ఫోర్టీన్ థౌసండ్ క్రోర్స్ నైన్ థౌసండ్ అనేది విజయ్ మాల్యా ఓకేనా రైట్ ఎస్ ఆర్ఆర్బి గ్రూట్ బ్యాచ్ అనేది మనకు జనవరి థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ ఏఎం నుంచి ఎయిట్ పిఎం వరకు క్లాసెస్ ఉంటాయి ఎయిట్ పిఎం వరకు మీకు క్లాసెస్ అనేది బోధించడం జరుగుతుంటుంది ఓకేనా రైట్ దగ్గర దగ్గర నైంటీ త్రీ మెంబర్స్ వాచ్ చేస్తుంది గైస్ బట్ లైక్స్ ఆర్ వెరీ లెస్ ఫిఫ్టీ సెవెన్ బట్ హండ్రెడ్ వ్యూవర్స్ రావాలా అట్ ద సేమ్ టైం లైక్స్ కూడా ఇంక్రీజ్ కావాలా గైస్ ఆ రైల్వే ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ కూడా మనకు పదకొండు వందల తొమ్మిది రూపాయలు ఉంది డిస్కౌంట్ రూపంలో తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకు రావడం జరుగుతుంటుంది ఓకే హూ అమా ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ యొక్క ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్ ఎవరైనా మనకు తెలిసిందే ఎవరంటే లాడ్ డల్ సి రైట్ ఇక్కడ చూసుకుంటే మనకు బాల గంగధర్ తిలక్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్స్ ఈ బాల బాలగంగాధర్ తిలక్ ఏంటి అంటారంటే ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ అన్రెస్ట్ అని పిలవడం జరుగుతుంది ఇవన్నీ బాలగంగాధర్ తిలక్ ని అండ్ మనకు బాల గంగధర్ తిలక్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో పద్దెనిమిది వందల తొంభైలో జయిన్ కావడం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో పద్దెనిమిది వందల తొంభైలో జయిన్ అయ్యిండు ఒక కేసరి అనే పత్రికను స్థాపించడం జరిగింది కేసరి అనే ఒక న్యూస్ పేపర్ కేసరి అనే న్యూస్ పేపర్ ఒక స్టా స్థాపించండు జనవరి ఫోర్త్ జనవరి ఫోర్త్ మనకు జనవరి ఫోర్త్ ఎయిటీన్ ఈ కేసరి అనే పత్రికను స్టార్ట్ చేసిండి గైస్ కేసరి అనే పత్రికని స్టార్ట్ చేయడం జరిగింది జనవరి ఫోర్త్ ఎయిటీన్ ఎయిటీ వన్లో లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది జనవరి ఫోర్త్ ఎయిటీన్ ఎయిటీ వన్ లో ఈయన స్టార్ట్ చేసిండు బాలగంగాధర్ తిలక్ కేసరి అనే పత్రికను స్టార్ట్ చేయడం జరిగింది ఇది మరాఠీ పేపర్స్ గైస్ ఇది ఏంటంటే ఒకటి మరాఠీ పేపర్ని స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనా రైట్ బాలగంగాధర్ తిలక్ ఏంటంటే ఎయిటీన్ నైన్టీ త్రీలో మీకు తెలిసిందే గణేష్ ఉత్సవాలను కూడా స్టార్ట్ చేయడం జరిగింది గణేష్ ఉత్సవాలను స్టార్ట్ చేయడం జరిగింది మరి మనకు కేసరి అనే పత్రిక మరాఠీ పత్రికను ఎవరు స్టార్ట్ చేసినట్టే బాలగంగా మరి మరి పంజాబ్ కేసరి అని ఎవరిని అంటారే హూ ఈజ్ నోన్ యాజ్ ది పంజాబ్ కేసరి పంజాబ్ కేసరి అని ఎవరిని అంటుంటారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో జైన్ కాదే జైన్ అయిండు ఎయిటీన్ నైన్టీలో జైన్ అయ్యి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో జైన్ కాదండి ఇండియన్ మూమెంట్ ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు వసంత మాధవ్ జైన్ అయిండు ఎయిటీన్ నైన్టీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో అయ్యాడు ఎవరిని పంజాబ్ కేసరి అని ఎవరిని అంటుంటారు పంజాబ్ కేసరి హూ ఇస్ నోన్ యాజ్ ది పంజాబ్ కేసరి ఇది మొన్న మీకు ఏపీ ఐ అడిగిండు ఏపీ హైకోర్టులో క్వశ్చన్ అడగడం జరిగింది హూ ఇస్ నోన్ యాజ్ ది పంజాబ్ కేసరి వెరీ గుడ్ లాలా రాయ్ గుర్తుపెట్టుకోండి లాలా ఏమంటారు అంటే లాలా రాయ్ అని పంజాబ్ కేసర్ అంటుంటారు బట్ కేసర్ అనే మరాఠీ పత్రికను స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే బాలగంగాధర్ తిలక్ బాల తిలక్ అండ్ చాల్రెస్ కార్నివల్స్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సివిల్ సర్వీస్ అంటుంటారు ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సివిల్ సర్వీస్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సివిల్ సర్వీస్ అని పిలుస్తుంటారు ఎవరిని చార్లెస్ కార్న్వాలిస్ వాలిస్ అండ్ మోక్షగుండం విశ్వేశ్వర ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది ఎవరిని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈయన బర్త్డేని మనకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ మనము ఇంజనీర్స్ డే గా సెలబ్రేట్స్ అండ్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అనేది మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్డే మనకు ఫిఫ్టీన్త్ మనకు ఫిఫ్టీన్త్ అనేది మోక్షగుండం విశ్వేశ్వర ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అని పిలుస్తుంటారు అండ్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అని ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే ఇంటర్నేషనల్ డెమోక్రసీ గా కూడా సెలబ్రేసుకుంటాం ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే కూడా సెలబ్రేసుకుంటాం ఓకేనా రైట్ మనకు రాజా రామోహన్ రాయ్ మీకు తెలిసిందే ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ నేషన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటుంటారు ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ మూమెంట్ ఎవరైనా అంటే రాజా రామోహన్ రాయ్ మీకు తెలిసిందైనా అగస్ట్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిట్ మనకు ఆగస్టు ట్వంటీ ఎయిట్ రాజా రామోహన్ రాయ్ మనకు ఆగస్ట్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ లో మనకు ఏం స్టార్ట్ చేసిండు ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ లో మనకు బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేయడం జరిగింది బ్రహ్మ సమాజ్ ని స్టార్ట్ చేసిండు ఎవరు రాజారామాన్య ఆర్య సమాజ్ ఆర్య సమాజ్ అనేది మనకు ఆర్య సమాజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకు ఏప్రిల్ టెన్త్ ఏప్రిల్ టెన్త్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఎవరంటే దయానంద సరస్వతి ఎవరు రాసిన దయానంద సరస్వతి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ అండ్ రామకృష్ణ మిషన్ రామకృష్ణ మట్ గాని రామకృష్ణ మట్ గాని అండ్ రామకృష్ణ మిషన్స్ కానీ మనకు తెలిసిందే మే ఫస్ట్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ ఎయిటీన్ నైన్టీ సెవెన్లో ఎవరు స్టార్ట్ చేసిండంటే స్వామి వివేకానంద స్టార్ట్ చేయడం స్వామి వివేకానంద స్టార్ట్ చేసిండు ఇదంటే మనకు రామకృష్ణ మఠ అనేది ఇది మనకు ఉంటారంటే కలకత్తాలో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ కలకత్తాలో బట్ ఆర్య సమాజ్ అనేది యాక్చువల్గా ముంబైలో స్టార్ట్ చేసిండు అయిపోయి ఎస్టాబ్లిష్ చేసింది ఆర్య సమాజ్ ముంబై కానీ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటాయంటే ఢిల్లీలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఆర్య సమాజ్ అనేది స్థాపించింది ముంబై బట్ హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఢిల్లీలో ఉంటుంది బ్రహ్మ సమాజ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఆర్య సమాజ్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అండ్ రామకృష్ణ మిషన్స్ ఎయిటీన్ నైన్టీ సెవెన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎస్ వరల్డ్ టూరిజం డే వరల్డ్ టూరిజం డే మనం ఎప్పుడు చేసుకుంటాం వరల్డ్ టూరిజం డే అంటే మనకు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రోజు చేసుకుంటాం వరల్డ్ టూరిజం డే బట్ నేషనల్ టూరిజం డే జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు సెలవు వేసుకుంటాం నేషనల్ టూరిజం డే మనకు ఎప్పుడు సెలబ్రేసుకుంటాం అంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఆల్సో నేషనల్ టూరిజం డే మనకు ఓటర్స్ డే కూడా జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది సెప్టెంబర్ ట్వంటీ అనేది వరల్డ్ కొకోనట్ డే మనకు వరల్డ్ కోకోనట్ డే ఎప్పుడుసారి వేసుకుంటామంటే సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ అయితే ఇంటర్నేషనల్ లిటరసీ డే ఇంటర్నేషనల్ లిటరసీ డే సరే వేసుకుంటాం సెప్టెంబర్ ఎయిటీన్త్ అంటే మనకు వరల్డ్ బ్యాంబు బ్యాంబు డేగా సరే వేసుకుంటాం వెదురు బొంగులు అంటుంటారు కదా బ్యాంబు అంటే వెదురు బొంగులు ఓకేనా నార్త్ ఈస్ట్ స్టేట్కి సంబంధించింది అంటే వరల్డ్ బ్యాంబు డే మనకి ఇక్కడ బఫర్ అవ్వట్లేదు మీరు ఎవరో బఫర్ అవుతుంది బఫర్ అవుతుంది అంటారు బఫర్ అవ్వట్లేదు గైస్ బఫర్ అవ్వట్లేదు రైట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ఏంటంటే మనకు దీన్ని వరల్డ్ రైనో డేగా సరి వేసుకుంటాం వరల్డ్ రైనో డే కానీ లేకుంటే రోజ్ డే ఓకేనా రోజ్ డే సరి వేసుకుంటాం రోజు అంటే మనకు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కాదు క్యాన్సర్ పేషెంట్కి సంబంధించింది క్యాన్సర్ వెల్ఫేర్కి సంబంధించింది క్యాన్సర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వరల్డ్ రోజ్ డే ఎప్పుడంటే మనకు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సరి వేసుకుంటాం సెప్టెంబర్ ట్వంటీ సెకంత్ మనకు వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మనకు వరల్డ్ ర్యాబీస్ డేగా వేసుకుంటాం వరల్డ్ ర్యాబీస్ డే అండ్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ మనకు వరల్డ్ హార్ట్ డే ఓకేనా వరల్డ్ హార్ట్ డే అండ్ సెప్టెంబర్ థర్టీ అయితే మనకు ఏం సరే వేసుకుంటాం అంటే వరల్డ్ ట్రాన్స్లేషన్ డే వరల్డ్ ట్రాన్స్లేషన్ డే మనకు సెప్టెంబర్ ట్వంటీ థర్టీ రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా వెరీ గుడ్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ హిందీ దివస్ నైస్ విచ్ ఇస్ ద ఇండియాస్ ద ఫస్ట్ డబుల్ డెక్కర్ ట్రైన్ డబుల్ డెక్కర్ ట్రైన్ అనేది ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు సూరత్ నుంచి ముంబై సెంట్రల్ వైలేక డెక్కర్ డబుల్ డెక్కర్ అనేది స్టార్ట్ కావడం జరిగింది డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ డబుల్ డెక్కర్ స్టార్ట్ చేయడం జరిగింది నుంచి అంటే మనకు డిసెంబర్ ఎయిటీన్త్ నైన్టీన్ సెవెంటీ నైన్లో లో ఇది స్టార్ట్ కావడం జరిగింది ఓకేనా డబుల్ డెక్కర్ ఎస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఓకే రైట్ ఒక్కసారి మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్ అనేది ఎలా జాయిన్ కావాలనేది ఒకసారి డెమోలాగా చూయించి రైట్ మీకు డెమోలాగా చూయించి మళ్ళీ మీకు ఏంటంటే గైస్ మళ్ళీ క్లాస్కి రావడం జరుగుతుంది ఒక్కసారి చూడండి గైస్ టూ మినిట్స్ జస్ట్ టూ మినిట్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్ అనేది మీకు ఎలా జాయిన్ కావాలనేది ఒకసారి డెమో చూపిస్తే గైస్ జస్ట్ మీరు అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అని కొట్టండి అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అని కొట్టేసి ఇక్కడ మనకు అడ్డర్ ట్వంటీ ఫోర్ సెవెన్ డాట్ కామ్ సైట్ ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్ కనిపిస్తుంది సర్చ్ బాక్స్ కనిపించిన తర్వాత ఇక్కడ మీకు తెలుగు అంటే టైప్ గేస్ తెలుగు అంటే చేస్తే తెలుగు అని అయిపోతే తెలుగు సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ వ్యూహాలపైన క్లిక్ చేయండి వ్యూ వ్యూహాలపైన క్లిక్ చేసిన తర్వాత మనకు అన్ని ప్రొడక్ట్స్ తెలుగుకు సంబంధించిన ప్రొడక్ట్స్ వస్తుంటాయి ఇక్కడ స్కోల్ చేస్తుంటే మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి కంప్లీట్ బ్యాచ్ అనేది కనిపిస్తుంటుంది ఇక్కడ మనకు ఆర్ఆర్బి సిబిటుడుకు బ్యాచ్ కూడా ఇక్కడ ఉన్నాయి గైస్ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది దీంతో మీకు అన్ని సబ్జెక్టులు బోధించడం జరుగుతుంది ఈ టూ ట్వంటీ అవర్స్ క్లాస్ ఏంటంటే మీకు అన్ని సబ్జెక్టులు మరి జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ మ్యాథ్స్ రేజినింగ్ బోధించడం జరుగుతుంది దీని యొక్క ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీ నైన్ ఉంది కాకపోతే బై నవ్ కంటే ముందు మీరు వ్యూప క్లిక్ చేస్తే కూపన్ కోడ్ డిస్కౌంట్ కొరకు కూపన్ కోడ్ అవుతుంది క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ టూ వన్ సెవెన్ ఎంటర్ చేసి అప్లై కొడితే మీకు పదహారు వందలది పద్నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలకు వస్తుంది నెక్స్ట్ మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసి బై నౌ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అడుగుతుంటుంది మీ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క నేమ్ అడుగుతుంటుంది మీ యొక్క నేమ్ ఎంటర్ చేసిన తర్వాత రైట్ కిందికి స్క్రోల్ చేయండి కేసు మీ యొక్క మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ వస్తే కంటిన్యూ పైన క్లిక్ చేస్తే పేటిఎం కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ దేని ద్వారా మీరు ఈ బ్యాచ్ని పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు క్లాస్కి వచ్చేద్దాం ఓకేనా ఇంకా పేమెంట్కు సంబంధించిన ఏమైనా డౌట్స్ అంటే మీకు ఆల్రెడీ మీకు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి ఒకసారి మీరు మెసేజ్ కానీ టెలిగ్రామ్ కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీకు డౌట్స్ అనేది క్లియర్ కావడం జరుగుతుంది ఓకేనా పేమెంట్ ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ జీరో ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ సారీ మెసేజ్ చేయండి క్లియర్ చేయచ్చు

ఇక్కడ టూ డేస్ ఫెస్టివల్స్ అరుణాచల్ ప్రదేశ్ ఏంటంటే మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ కింద ఏమేమి వస్తాయంటే ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అండ్ మనకు అస్సాం మణిపూర్ అండ్ మేఘాలయ మిజోరామ్ అండ్ నాగాలాండ్ అండ్ త్రిపుర అండ్ సిక్కిం మెయిన్ గా ఈ స్టేట్ ని డెవలప్మెంట్ చేయడానికి ఒక మినిస్ట్రీ అనేది క్రియేట్ చేయడం జరిగింది దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది నార్త్ ఈస్టర్ రీజన్ అంటుంటారు ఈ స్టేట్లలో టూ డే ఫెస్టివల్స్ నార్త్ ఈస్ట్ కాలింగ్ అనే ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటది ఓకేనా రైట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో స్టార్ట్ అయితే ఎయిటీన్ థర్టీ నైన్లో టైమ్ టేబుల్ అనేది అది మన దగ్గర ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో స్టార్ట్ అయింది ఇండియన్ రైల్వేది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో మన దగ్గర స్టార్ట్ అయింది కాకపోతే ఆల్రెడీ రైల్వే అనేది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్టేట్ల వాళ్ళ కంట్రీలో స్టార్ట్ చేసుకున్నారు కదా అప్పుడే రైల్ అంటే టైం టేబుల్ అనేది స్టార్ట్ అయింది నవీన్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఇండి ఇండియాలో స్టార్ట్ అయింది రైల్వే లైన్ అనేది ఫస్ట్ రైల్వే లైన్ అంతకంటే ముందు రైల్వే రైల్వే అనేది వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు ఎక్కడ అంటే లండన్లో మాంచెస్టర్ గానీ లివర్పూల్ కానీ అందుకే ఎయిటీన్ థర్టీ నైన్ లో మనకు టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఓకే రైట్ వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్ఫర్స్ ద హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్ ఫర్ ద ఉమెన్ బై ప్రెసెంటింగ్ ద నారీ శక్తి పురస్కార్ ఇక్కడ వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హయ్యస్ట్ సివిలియన్ ఆనర్డ్ ఎవరికంటే ఉమెన్స్ కి హయెస్ట్ సివిలియన్ ఆనర్డ్ అనేది ఉమెన్స్ కి ఇవ్వడం జరుగుతుంది అదేంటంటే నారీ నారీ శక్తి పురస్కారం అంటుంటారు నారీ శక్తి పురస్కారా అని విలుస్తుంటారు ఇవి దగ్గర దగ్గర మనకు నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ఈ నారీ శక్తి పురస్కార్ ఎవరైతే ఉమెన్స్ మంచి పర్ఫార్మెన్స్ అంటే మంచి కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళకు నారీ శక్తి పురస్కార్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంటది ఓకే నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇంతకు ముందు వీటిని స్త్రీ శక్తి పురస్కారం ముందు స్త్రీ శక్తి పురస్కారం అంటుండే తర్వాత ఏంటంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేను నుంచి వీటిని అంటే బిఫోర్ నైన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వీటిని ఏంటంటే స్త్రీ శక్తి పురస్కారం అంటుండే స్త్రీ శక్తి పురస్కార్ తర్వాత రెండు వేల పదిహేను నుంచి నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది నారీ శక్తి పురస్కారం ఏ ఇస్తుంటో తెలిసింది ఎయిత్ మార్చ్ ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్స్ ఉమెన్స్ డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంటది బట్ రీసెంట్గా రెండు వేల పంతొమ్మిదికి సంబంధించింది సంబంధించిన అవార్డులని రెండు వేల ఇరవై ఓకేనా రెండు వేల ఇరవై మార్చ్ మంత్లో లో అనౌన్స్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మార్చ్ ఎయిత్ రోజు అనౌన్స్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించిన నారీ శక్తి పురస్కారాలని రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది ఒకసారి ఆ పురస్కారాలు ఏంటంటే ఒకసారి చూద్దాం జూన్ ఫిఫ్త్ మీకు తెలిసిందే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే మనకు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే మనకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటుంటారు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జూన్ ఫిఫ్త్ మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ మీకు తెలిసిందే యోగా డే ఏప్రిల్ సెవెంత్ అనేది మనకు వరల్డ్ హెల్త్ డే గా సెలబ్రేసుకుంటుంది వరల్డ్ హెల్త్ డే గా సెలబ్రేసుకుంటాం డబ్ల్యూహెచ్ఓ వల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అనేది మనకు తెలిసిందే ఏప్రిల్ సెవెంత్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది అందుకే ఏప్రిల్ సెవెంత్ ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా చేసుకోవడం జరుగుతుంది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లేకుంటే వరల్డ్ హెల్త్ డే గా చేసుకోవడం జరుగుతుంటుంది ఓకేనా రైట్ మనకి ఇక్కడ నారీ పురస్కారాల గురించి ఒక్కసారి చూద్దాం ఓకేనా నారీ పురస్కారాలు రీసెంట్గా నారీ పురస్కారాలు అంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి టూ థౌజండ్ నైన్టీన్ సంబంధించినది రెండు వేల ఇరవైలో అనౌన్స్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బట్ రెండు వేల ఇరవైకి సంబంధించిన అవార్డ్స్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు ఎవరికి వచ్చిందంటే ఇక్కడ చూడండి పడాల భూదేవి ఫ్రమ్ ద శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఈమెకు నారీ శక్తి పురస్కారం రావడం జరిగింది ఇవి ఏంటంటే ట్రైబల్ కు సంబంధించిన వ్యక్తికి శాక్చువల్ గా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ఇక ఏంటంటే ట్రైబల్ సంబంధించిన ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళ కొరకు పాటు పాడడం జరుగుతుంటది ఈమె దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాల వయసులోనే మ్యారేజ్ చేసుకొని ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత కూడా ఏంటంటే ఒక టూ కంపెనీస్ ఇండియాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాటికి ఎండిగా వర్క్ చేయడం జరుగుతుంది ఓకేనా ఒకటి ఏంటంటే గ్రెయిన్స్ ఓకేనా అగ్రికల్చర్ సంబంధించిన గ్రెయిన్స్ కంపెనీ కానీ అండ్ అగ్రికల్చర్ కి సంబంధించిన రెండు కంపెనీస్కి ఎండిగా వర్క్ చేస్తూ ఉమెన్ ఎంప ఎంపవర్మెంట్ కొరకు అంటే ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కొరకు పాటు పాడడం జరుగుతుంది ఇమే మనకి ఏంటంటే శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ అండ్ బీనాదేవి బీహార్ అండ్ అరిఫ్ జాన్ శ్రీనగర్ అండ్ చామీ ముర్ము అండ్ నిజాం వాంగ్మూ ఇక్కడ ఉన్నాయి సార్ ఒకసారి చూడండి రష్మి అండ్ కానీ లేకుంటే సర్దరణి అని మాన్ కానీ లేకుంటే కళావతి దేవి కానీ అండ్ తహసీల్ మాలిక్ కానీ అండ్ కౌశికి అండ్ కర్తాయని కానీ అండ్ అవని చతుర్వేది అండ్ భవన కాంత్ కానీ లేకుంటే మోహన్ సింగ్ గానీ వీళ్ళకి రావడం జరిగింది అవని చతుర్వేది ఎవరైంది యూనో అవని చతుర్వేది ఎవరు ఎస్ ద అవని చతుర్వేది గైస్ ఎవరైతే లైవ్ సెషన్స్ ఉన్నారో ఒకసారి సెషన్ని సబ్స్క్రై సెషన్ని షేర్ చేస్తూ ఒకసారి లైక్ చేస్తుండీ గైస్ రైట్ హుయిస్ హూ ఇంట్రడ్యూస్ ద గ్రీన్ ఆర్మీ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్స్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కొరకు గ్రీన్ ఆర్మీ అనేది ఎవరు అంటే హూ ఇంట్రడ్యూస్ ద గ్రీన్ ఆర్మీ అంటే ఎన్విరాన్మెంటల్ని ప్రొటెక్ట్ చేయడానికి గ్రీన్ ఆర్మీ అనేది ఎవరు స్టార్ట్ చేసిందంటే దీన్ని ఆస్ట్రేలియా స్టార్ట్ చేయడం జరిగింది కేసు ఎవరు స్టార్ట్ చేసిందంటే ఆస్ట్రేలియా ఎస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎబోలా ద్వారా అత్యంత ప్రభావితమైన దేశం అంటే అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ బై ఎబోలా ఎబోలాస్ మనకు తెలిసిందే ఫస్ట్ ఇక్కడ ఎబోలా అనేది మీకు దీన్ని ఎమో ఎబోలా కింద వస్తుంటే దీన్ని హెమరేజ్ ఫీవర్ అని ఇస్తుంటారు ఎమరేజ్ ఫీవర్ అని అంటుంటారు దీన్ని యాక్చువల్గా ఇది ఎబోలా వైరస్ డిసీజ్ అంటుంటారు ఎబోలా వైరస్ డిసీస్ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇక్కడ అంటే కాంగో కాంగోలా ఎబోలా అనే రివర్ దగ్గర ఓకేనా ఎబోలా అనే ఒక రివర్ ఉంటుంది ఎబోలా రివర్ దగ్గర దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని నుంచే దీన్ని ఎబోలా వైరస్ డిసీజ్ అంటుంటారు ఈవిడీ ఎబోలా వైరస్ డిసీజ్ అని పిలవడం జరుగుతుంది లేకుంటే హెమరేజ్ ఫీవర్ అంటుంటారు దీన్ని ఎబోలా సోకిన తర్వాత ఫీవర్ వస్తుంటే దాన్ని ఏమంటారు అంటే హెమరేజ్ ఫీవర్ అని పిలవడం జరుగుతుంది హెమరేజ్ ఫీవర్ అని పిలవడం జరుగుతుంటుంది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కాంగో ఎబోలా రివర్ దగ్గర దీన్ని కనుగొనడం జరిగింది అందుకే దీన్ని ఎబోలా వైరస్ డిసీజ్ అని పిలవడం జరుగుతుంది మోస్ట్ ఎఫెక్టెడ్ ఒకవేళ ఇక్కడ గునియా ఈ గునియా అనేది ఉంటే ఇంత గునియా అవుతుండే గైస్ యాక్చువల్ గునియా కానీ లేకుంటే లైబీరియా అండ్ సియోరా అనే మూడు కంట్రీస్లలో రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు అండ్ పద్నాలుగు సంవత్సరాల్లో విపరీతమైన అంటే ఎబోలా కేసెస్ అనేది ఐడెంటిఫై కావడం జరిగింది ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీస్ లో ప్రభావితం కావడం నైజీరియా కాదు లైబీరియా ఏకంటే అంటే ఒకవేళ గునియా ఉంటే గునియా కరెక్ట్ అవుతుంటాయి గైస్ ఓకేనా ఏదంటే లైబీరియా ఓకేనా రైట్ మీరు ఏంటంటే మీరు నైజీరియా అంటున్న నైజీరియా కాదు ఇట్ ఈస్ ఏంది లైబీరియా మూడు కంట్రీస్లలో ఒకటి గునియా అండ్ ఇంకోటి ఏంటంటే లైబీరియా అండ్ ఇంకోటి సియోరా అనే మూడు కంట్రీస్లలో లలో ఎబోలా అనే కేసెస్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది దగ్గర దగ్గర దీని యొక్క డెత్ రేట్ ఎంతంటే గైస్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ ఉంటుంది గైస్ దీని యొక్క డెత్ రేట్ మన కరోనా ఇప్పుడు ఉంది కదా కరోనాకు సంబంధించింది ఏంటంటే కరోనా సోక్తే కానీ మనకు డెత్ రేట్ అనేది మీకు తెలిసింది జస్ట్ టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ ఉంటుంది కరోనా టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ డెత్ రేట్ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఎబోలా అనేది ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది డెత్ రేట్ అనేది ఓకేనా ఒక్కోసారి ఒక వంద మందికి సోపితే ఓకేనా అందులోకి వెళ్ళి యాభై మంది కూడా చనిపోవడానికి యాభై నుంచి డెబ్బై కానీ తొంభై మంది కూడా చనిపోవడానికి ఛాన్స్ ఉన్నది ఏంది ఎబోలా అనేది కొత్త డేంజర్ అని చెప్పొచ్చు రీసెంట్ గా ఒమిక్రాన్ ఒమిక్రాన్ ఉంది కదా ఒమిక్రాన్ వైరస్ ద్వారా రీసెంట్గా ఒక డెత్ కేసు రావడం జరిగింది ఇండియాలో మనకు ఒమిక్రాన్ సంబంధించిన ఒక డెత్ కేస్ అనేది రీసెంట్గా రైట్ డెత్ అనేది కేసు రావడం జరిగింది ఓకేనా తొలి ఒమిక్రాన్ మారణం రీసెంట్ గా ఒకరు చనిపోవడం జరిగింది రీసెంట్ గా ఏది కరోనా ఒక సాడ్ న్యూస్ అని చెప్పచ్చు ఎబోలో వైరస్ ఏంటంటే సిక్స్ స్పేసెస్ హ్యావ్ ద బీన్ ఐడెంటిఫైస్ ఏంటంటే ఒకటి జైరీ అండ్ బుండిబుగ్యో అండ్ సుడాన్ అండ్ థాయ్ ఫారెస్ట్ అండ్ రెస్టర్ అండ్ బంబాలి ఏదేంటి బొంబాలి ఇవి సిక్స్ స్పీసెస్ అంటే రకరకాల జాతులు ఉంటాయి దీంట్లో ఓకేనా డిఫరెంట్ జాతులు ఉంటాయి దేంట్లో అంటే ఎబోలో మనకి ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కదా మీకు తెలుసు కదా ఆల్ఫా బీటా అండ్ డెల్టా వేరియంట్ అనేది ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఇక్కడ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి కదా ఇందులో కూడా ఏంటంటే జాతులు ఉన్నాయి చూడండి జైరే మనకి ఇంత సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంటే ఒకటి ఒమిక్రాన్ అండ్ ఉంటుంటే ఇలా ఇక్కడనే ఇది ఏంటంటే సూడాన్ సంబంధించింది కానీ అండ్ బుండి బుగో కానీ అండ్ థాయ్ ఫారెస్ట్ కానీ రెస్టారెంట్ కానీ బొంబిలు కానీ దీనికి కూడా డిఫరెంట్ జాతులు ఉన్నాయి కరోనాకైతే ఎలాంటి వేరియంట్స్ ఉన్నాయో దీనికి కూడా అలా జాతులు ఉన్నాయి ఏంటంటే ఎబోలా వైరస్ దాని పేరు ఏంటంటే జైరే అండ్ బుండిబిగు అండ్ సూడాన్ అండ్ థాయ్ ఫారెస్ట్ అండ్ రెస్టాన్స్ అండ్ బొంబాలి ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాతులు దీంట్లో అంటే ఎబోలా రైట్ ఎస్ ఎస్ మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ మీకు తెలిసిందే కదా ఏప్రిల్ సెవెంత్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో ఇది ఎస్టాబ్లిష్ అయింది ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీకు తెలిసిందే జెనీవా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది జనేవా టెడ్రోస్ అదనం దీని యొక్క హెడ్ ఎవరంటే ప్రెజెంట్ టెడ్రోస్ అదనం దీని యొక్క హెడ్ అంటే ప్రెసిడెంట్ గా వర్క్ చేయడం జరుగుతుంది వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ గా వర్క్ వర్క్ చేయడం జరుగుతుంది క్యూటో ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ కోటో ప్రోటోకాల్ అనేది దేనికి రిలేటెడ్ అంటే క్లైమేట్ చేంజ్ కి సంబంధించింది కోటో ప్రోటోకాల్ అనేది క్లైమేట్ చేంజ్ కి సంబంధించింది యాక్చువల్ గా జపాన్ లో కానీ ఫస్ట్ టైం ఏంటంటే జపాన్ లో ఇది కోటో ప్రోటోకాల్ అనేది టైమ్స్ క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ అంటే కార్బన్ ఎమిషన్స్ ని కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడం మెయిన్ గా కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్స్ కోటో ప్రోటోకాల్ అనేది ఇది అంటే కోటో ప్రోటోకాల్ అనేది ఎక్కడంటే జపాన్ లో ఫస్ట్ ప్రోటోకాల్ తీసుకురావడం జరిగింది కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం రైట్ రైల్వే ఎగ్జామ్స్ కంప్లీట్ వరకు కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం మెయిన్ గా కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ ది కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి కదా దాని తగ్గించడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్స్ ఓకేనా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కాన్ఫిడెన్స్ అనేది క్లైమేట్ చేంజ్ అంటుంటారు గైస్ యుఎన్ ఎఫ్ఎస్సి ప్రకారం ఓకేనా క్లైమేట్ చేంజ్ కి సంబంధించి కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం జరుగుతుంటది ఓకేనా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కాన్ఫిడెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్ లో నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఇది జపాన్ క్యోటో ప్రొటోకాల్ అనేది తీసుకురావడం జరిగింది మెయిన్ గా దీన్ని ఆ కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడం ఓకేనా గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడం గ్లోబల్ వార్మింగ్ ఉంటుండదు కదా అట్ ద సేమ్ టైం మనకు గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడం గైస్ యాక్చువల్గా కార్బన్ ఎమిషన్స్ ఏంటంటే మెయిన్గా మనకు కార్బన్ ఎమిషన్ ఇక్కడ ఏముంటుంది గైస్ కార్బన్ డయాక్సైడ్ కానీ లేకుంటే నైట్రక్స్ ఆక్సైడ్ నైట్ర ఆక్సైడ్ కానీ లేకుంటే మీథేన్ కానీ లేకపోతే ఫర్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఫ్లోరో కార్బన్స్ అంటుండ్రు ఫర్ ఫ్లోరో కార్బన్స్ కానీ లేకుంటే హైడ్రో ఫ్లోరో కార్బన్స్ కానీ లేకుంటే ఇంకోటి ఏంటంటే సల్ప్ ఇవి ఉంటాయి కదా మనకు కార్బన్ డైఆక్సైడ్ కానీ లేకుంటే ఆక్సైడ్ కానీ లేకుంటే మీథేన్ కానీ లేకుంటే ఫర్ ఫ్లోరో కార్బన్స్ కానీ లేకుంటే ఫ్లోరో కార్బన్స్ కానీ వీటన్నిటిని తగ్గించడం ఓకేనా తగ్గించడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్స్ ఏదంటే కోటో ప్రోటోకాల్ ఎక్కడంటే జపాన్కు సంబంధించింది గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ సంబంధించింది కొన్ని ఇక్కడ చూడండి గైస్ మనకు కోటో ప్రోటోకాల్ సంబంధించింది గ్లోబల్ వార్మింగ్ పెం పెరగకుండా ని తగ్గించడం ఇండస్ట్రీస్ అగ్రిమెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గ్లోబల్ వార్మింగ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ ఎన్టీ వాంటు నైట్రస్ ఆక్సైడ్ కానీ గ్యాస్ అట్మాస్ఫియర్ కానీ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఏంటంటే కోటో ప్రోటాన్ సంబంధించిన కొన్ని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూస్తే మీకు ఆ పిక్చర్ చూస్తే క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది ఓకే రైట్ ఇంకా క్లాస్ అయిపోలే క్లాస్ ఇంక ఉంది ఓకేనా మనకు ఆర్ఆర్బి గ్రూట్ బ్యాచ్ అనేది పదహారు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది దీని యొక్క ప్రైస్ అనేది పద్నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలకు రావడం జరుగుతాయి క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కూడా పంపిస్తాయి మీకు పేమెంట్ కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి వాట్సాప్ నంబర్ కానీ టెలిగ్రామ్స్ నెంబర్స్ మెసేజ్ చేయండి ఓకే అండ్ ఆర్ఆర్బి ఆర్ఎల్వే రైల్వే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ కూడా పదకొండు వందల తొమ్మిది రూపాయలు ఉంది మీకు డిస్కౌంట్ రూపంలో తొమ్మిది వందల రూపాయలకు రావడం జరుగుతుంది రైట్ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ టు రెడ్ డాటా ఆర్ రెడ్ లిస్ట్ మనకు ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్ ఏంటంటే రెడ్ డాటా అండ్ రెడ్ లిస్ట్ ప్రకారం ఏ అంటే రెడ్ డాటా గానీ రెడ్ డాటా బుక్ కానీ రెడ్ లిస్ట్ అనేది ఏది దేనికి రిలేటెడ్ అని అడగడం జరిగింది ఓకేనా ఇంటర్నేషనల్స్ యూనియన్స్ ఫర్ కన్జర్వేషన్స్ నెట్వర్క్ లేకుంటే అండ్ మనకు యూఎన్ఎఫ్ఎఫ్ లేకుంటే డబల్యూ డబుల్ లేకుంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ దేనికి రిలేటెడ్ అని అడగడం జరిగింది ఒకసారి టక ఆన్సర్స్ రావాలి గైస్ ఓకేనా రైట్ ఇది దేనికి రిలేటెడ్ ఓకేనా వెరీ గుడ్ ఏది మనకు బి ఆప్షన్స్ బి గైస్ ఇంటర్నేషనల్స్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్స్ నేషన్ అంటుంటే ఇంటర్నేషనల్స్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ నేషన్ అంటుంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే గ్లాండ్ స్విట్జర్లాండ్ ఉంటది గైస్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది గ్లాండ్ స్విట్జర్లాండ్ ఉంటుంది అండ్ మనకు వరల్డ్ వైడ్ ఫండ్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ అంటే గ్లాండ్ స్విట్జర్లాండ్ గ్లాండ్ స్విట్జర్లాండ్ ఉంటుంది గైస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే రియో డియోజినారియో బ్రెజిల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్స్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు రియో డీజినారియో బ్రెజిల్ ఇంటర్నేషనల్స్ యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్స్ నేచర్ అనేది క్లాండ్ స్విట్జర్లాండ్ వరల్డ్ వైడ్ ఫండ్ అనేది క్లాండ్ స్విట్జర్లాండ్ ఉంటుంది ఇది కూడా ఇది ఒకటి ఎక్కడ ఉంటుంది స్విట్జర్లాండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే కెన్యా నైరోబిలో ఉంటది ఇది ఎక్కడ ఉంటుంది అంటే కెన్యా నైరోబి ఓకే నా కెన్యా యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి నైరోబిల్ ఉంటుంది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కెన్యా క్యాపిటల్ నైరోబి కరెన్సీ అయితే అంటుంటారు కరెన్సీ కెనియన్ సిల్లింగ్ అని పిలవడం జరుగుతుంది కరెన్సీ ఓకే రైట్ ఇంటర్నేషనల్ సీనియర్ ఫర్ ద కన్సర్వేషన్స్ నేచర్స్ ఇది ఎక్కడ ఉంటుంది క్లాండ్ స్విడ్జర్ ల్యాండ్ ఇది మనకు అక్టోబర్ ఫిఫ్త్ నైన్టీన్ ఫార్టీ నైన్లో లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ సీనియర్ ఫర్ ద కన్జర్వేషన్స్ నేచర్ అనేది మనకు ఎయిట్ అక్టోబర్ ఫిఫ్త్ రోజు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది ఎస్ అక్టోబర్ ఫిఫ్త్ ఫార్టీ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ అయింది అక్టోబర్ ఫిఫ్త్ అనేది ఏందే ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ డే ఆఫ్ ది అక్టోబర్ ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ యొక్క ఇంపార్టెన్స్ డే అనేది ఏంటి ఎస్ నెక్స్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి యాక్చువల్గా ఒక్కసారి ఇక్కడ చూద్దాం మెయిన్గా ఈ రెడ్ డాటా అండ్ రెడ్ లిస్ట్ దేనికి సంబంధించి అంటే అంతరించిపోతున్న జాతులు కానీ అండ్ అంతరించిపోవడానికి రెడీగా ఉన్న జాతుల గురించి ఒక డాటాని రిలీజ్ చేయడం జరుగుతుంటుంది డాటాని రిలీజ్ చేస్తుంటే దాని ప్రకారం ఇక్కడ చూస్తుంటే అంతరించిపోతున్న జాతులు పిగ్మీ హగ్ ఇది ఒక క్షీరదం భారతదేశంలోని నూట యాభై పిగ్మీ హగ్లు మాత్రమే ఉన్నాయి అంటే అంతరించిపోతున్న జాతులు అంటే విపత్తులు అంటే అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి పిగ్మీ హగ్ కానీ ఇది భారతదేశంలోని నూట యాభై పిగ్విలోండి మలబార్ సివెట్ కానీ ఇది ఒక రకమైన క్షీరదం దీన్ని శాస్త్రీయంగా వివర సివెట్టినా అని పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ కేస్ ఇదేంటే అంతరించి పోతున్న జాతులు ఏంటంటే మలబార్ సివెట్ అంటుంటారు ఇది ఒక క్షీరదం దీన్ని శాస్త్రీయంగా ఏంటంటే వివర సివెట్టినా అని పిలుస్తుంటారు అండ్ ఫోడోపిలం ఇది ఒక రకమైన మొక్క అని చెప్పొచ్చు దీనిని మయాఫిల్ అని కూడా పిలుస్తుంటారు దీన్ని మయాఫిల్ అని కూడా పిలుస్తుంటారు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అంతరించి పోతున్న జాతులలో మనకు ఫోడోపిలం ఉంది ఇది ఒక రకమైన మొక్క దీన్ని మయాఫిల్ అంటుంటారు అండ్ చెంచా బిల్డ్ సాండ్ ఫై వై పైపర్ అనేది ఒక పక్షి దీని శాస్త్రీయ నామం ఏంటంటే యురినో చస్ పిగ్మియస్ అని దీని యొక్క శాస్త్రీయ నామం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అక్టోబర్ ఫిఫ్త్ అనేది ఇంటర్నేషనల్ టీచర్స్ డే వెరీ గుడ్ ఎస్ డాల్ఫిన్ డే ఓకేనా మనకు అక్టోబర్ ఫిఫ్టీన్త్ అనేది అక్టోబర్ ఫిఫ్త్ ఇంటర్నేషనల్ టీచర్స్ డే అండ్ డాల్ఫిన్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారు విపత్తులో ఉన్న జాతులు చూసుకుంటే రెడ్ పండా కాంచన్జంగా మన కాంచన్జంగా ఉంటది కదా కాంచన్జంగా నేషనల్ పార్క్ ఎక్కడ అంటే సిక్కిం లో ఉంటుంది కాంచన్జంగా నేషనల్ పార్క్ కాంచన్జంగా మౌంటెన్ రెడ్ పంట ఈ రెడ్ పంట అనేది ఎక్కడ ఉంటుంది అంటే సిక్కింలోని కాంచన్జంగాలు ఉంటుంది అండ్ బ్లూవెల్ ఓకేనా నీలి నీలి తెలిమింగా అంటుంటారు కదా అండ్ ఆసియాటిక్ వైల్డ్ యాస్ అంటే ఆసియాటిక్ వైల్డ్ యాస్ అంటుంటారు ఇది రాన్ ఆఫ్ కాచ్ ఎక్కడ అంటే గుజరాత్ తో ఎక్కడ కనిపిస్తుంటే అంటే గుజరాత్ ఉంటది సైబీరియన్ క్రెయిన్ ఇది ఘనా నేషనల్ పార్క్ ఉంటది ఈ ఘనా నేషనల్ పార్క్ ఎక్కడనే ఘనా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటది గనా నేషనల్ పార్క్ ఎస్ గైస్ ఎవరైతే గనా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుంది మన తెలిసిందే దీని కియోలాడియా నేషనల్ పార్క్ కానీ ఘనా బర్డ్ సాంచురీ అంటుంటారు కదా ఘనా బర్డ్స్ సాంక్చురీ కి నేషనల్ పార్క్ అనేది ఎక్కడంటే రాజస్థాన్ ఎక్కడంటే రాజస్థాన్ గైస్ ఘనా నేషనల్ పార్క్ కియోడియా నేషనల్ పార్క్ ఘనా బర్డ్ సాంక్చురీ అంటుంటారు ఎక్కడంటే రాజస్థాన్ ఓకేనా ఘనా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటది రాజస్థాన్ ఎస్ ఎస్ గస్ మనకు రైల్వే ఆర్ఆర్బీ సిబిటు బ్యాచ్ అనేది పదకొండు వందల రూపాయలు ఉంది మీకు డిస్కౌంట్ రూపంలో తొమ్మిది వందల పది డెబ్బై ఐదు రూపాయలకు రావడం జరుగుతుంది క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కూడా సెవెన్స్ అండ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది మనకు ఏపీ కానీ ఈ రోజు స్టార్ట్ అయిపోయింది గైస్ ఈ రోజు స్టార్ట్ అయింది ఇంకెవరైనా జైన్ కావాలా జాయిన్ కావాలనుకుంటే మీకు మూడు వేల తొంభై వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు రావడం జరుగుతుంది ఏది క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కూడా అండ్ ఏబిపిఎస్సి కంప్లీట్ పేపర్ వన్ బ్యాచ్ కూడా మనకు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలకు రావడం జరుగుతుంది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలది అండ్ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ మనకు జనవరి ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది దీని యొక్క ప్రైజ్ వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది మీకు డిస్కౌంట్ రూపంలో మీకు యాక్చువల్గా మీకు తక్కువ డిస్కౌంట్ రూపంలో మీకు పదిహేడు వందల డెబ్ పదిహేడు వందల యాభై తొమ్మిది రూపాయలకు రావడం జరుగుతుంది పదిహేడు వందల యాభై తొమ్మిదికి వస్తుంది క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కోడ్ ఉపయోగిస్తే ఓకేనా అండ్ ఆర్ఆర్బి గ్రూప్ బ్యాచ్ పద్నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలకు వస్తుంది క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కోడ్ ఉపయోగిస్తే ఒకసారి సెషన్ ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే అండ్ క్యాపిటల్ వై టూ వన్ సెవెన్ కోడ్ వచ్చి డిస్కౌంట్ అనేది పొందండి రైట్ ఎస్ థ్యాంక్ యూ గైస్